Hello friends, welcome to our channel. Ivaliti special recipe pure veg fish fry. Pure veg fish fry naya. Ee pere chitranga confusion ga unde enti? Avunandi, kani idi pure veg recipe. Same fish fry lage untundi recipe, kani fish kaadu. Taste chesi chuste meere super anantaru. Avuna, mari idi cheyadam elaga? Aithe padandi, mari inkendu kalasyam? ఎంతో టేస్టీ ఇంకా క్రిస్పీ అయిన ప్యూర్ వెజ్ ఫిష్ ఫ్రై చూసేద్దామా మరి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా టిప్స్ కొలతలు చివరి వరకు ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. అప్రిషియేటెడ్ గ్యారంటీ రెసిపీ ఇది. లెట్ స్టార్ట్. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ బిర్యానీ మసాలా తీసుకున్నాను, ఆచి బిర్యానీ మసాలా. ఈ మసాలా యూజ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మన రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ అండ్ లెమన్ జ్యూస్, 1/2 లెమన్ సరిపోతుంది. తర్వాత గరం మసాలా, నేనైతే ఇక్కడ ఆచి గరం మసాలా తీసుకున్నాను, గరం మసాలా 1 టేబుల్ స్పూన్. తర్వాత ఈ పౌడర్స్ అన్నీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అవసరం మేరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలాను కొంచెం జారుగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న మసాలాని పక్కన పెట్టి ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ని తీసుకుందాము, బనానా. ఈ రెసిపీకి ఫిష్ని బదులు అరటికాయని తీసుకుందామండి. అరటికాయకి ముందు తడుము వెనకాల భాగం కట్ చేసి వీటిపైన ఉన్న పొట్టుని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత అరటికాయని సాల్ట్ వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటుందండి. అరటికాయ సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత బనానాని ఇలా కట్ చేసుకోవాలండి, వీడియో క్లిప్లో చూపించిన లాగా. ఇలా క్రాస్గా కట్ చేశారంటే మనకి ఫిష్ ముక్కలు ఏ షేప్లో అయితే వస్తాయో అలాగే వస్తాయి. ఇవి కూడాను మరీ అంత సన్నగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసి వీటికి మధ్యలో కాకుండా కొంచెం ఎడ్జ్కి ఇలాగ హోల్ పెట్టుకోవాలండి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించేలాగా ఇలా కట్ చేసుకోవాలి సైడ్కి. ఇలా అన్నిటికీ హోల్ పెట్టుకున్నారంటే మనకి చూడ్డానికి కూడా రెడీ అయిపోయిన తర్వాత రెసిపీ అచ్చం ఫిష్ ఫ్రై లాగే ఉంటుంది. కిడ్స్ కనుక ఒక్కసారి ఈ రెసిపీని టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు, అంత బాగుంటుంది. నాకైతే ఈ మసాలా 2 బనానాస్కే సరిపోయిందండి. కట్ చేసుకున్న ఈ అరటికాయల్ని ముందుగా కలుపుకున్న మసాలాలో వేసుకొని ముక్కలన్నిటికీ బాగా మసాలా పట్టేటట్టు బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ అరటికాయల్ని 20 మినిట్స్ పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే అరటికాయలకి మసాలా అంతా బాగా పడుతుంది. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న బనానాని తీసుకొని ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియంలో పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి సరిపడా అన్ని పీసెస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపుకి ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగి కరిపారంటే చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఇవి రెండు పక్కలకి టర్న్ చేసుకుంటూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ఇవి పేపర్ నాప్కిన్ టిష్యూలోకి తీసుకుంటే ఎగ్జిస్ట్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. అంతే, వెజ్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళకి ద బెస్ట్ రెసిపీ ఇది. ఇదిగో అండి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి ఈ వెజ్ ఫిష్ ఫ్రైని. వావ్, టేస్ట్ చాలా బాగుంది, అచ్చం బోన్లెస్ ఫిష్ లాగే ఉంది. సో చూసారు కదా, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.